హలో ఇంకా రెడీ చేసుకుంటున్నారు చేసుకోండి అయితే స్టార్ట్ అయితే అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా. అయితే వైకాపా కోట్రీ బాగుపడాలనేది ఈరోజు జగన్ రెడ్డి ఎజెండా. ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం జరిగింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అనేది పెద్ద మోసం అని బయటపడింది. చెప్పేదేమో కొండంట, చేసేదేమో ఘోరంత. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు. అందుకే ప్రజలందరూ అంటున్నారు ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసపు రెడ్డి అని ప్రజలే స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. అమ్మ ఒడి అనేది అబద్ధం, నాన్నబుడి అనేది నిజం. వాహనమిత్ర అనేది అబద్ధం, డ్రైవర్లకు మోసం చేసింది నిజం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం చూస్తే ఈరోజు 6-step ఫార్ములా అని ప్రభుత్వం తీసుకొచ్చి కరెంటు బిల్లు పెరిగితే తెల్ల రేషన్ కార్డు తీసేస్తాం, కరెంటు బిల్లు పెరుగుతుంటే అమ్మ వడ్డీ తీసేస్తాం. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కట్ చేసుకుంటూ పోతుంది. ఇంకో పక్కన అటెండెన్స్ లేదని కూడా అమ్మ వడ్డీ తీసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. అంటే కరెంటు ఛార్జీలు పెంచేది ప్రభుత్వమే, ఛార్జీలు పెంచింది ప్రభుత్వము, కానీ కరెంటు బిల్లు పెరిగినాయని సంక్షేమ కార్యక్రమాలు కూడా కుదించేది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం. ఒక్కసారి మనం రైతు భరోసా చూస్తే ఎన్నికల ముందల వాళ్ళ నవరత్నాలు ఏం చెప్పినారు, ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి ఆ డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు, అది ఒక పెద్ద మోసం. ఆంధ్ర రాష్ట్రం ఉన్న రైతాంగానికి మొత్తం రైతు భరోసా ఇస్తానన్న జగన్ రెడ్డి ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకోవటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 86 లక్షల మంది రైతులుంటే ఏకంగా 45 లక్షల మంది రైతులకే ఈరోజు రైతు భరోసా ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన కార్యక్రమం రైతన్న మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం, అది రైతులకు ఉరితాడుగా మారిపోయేది. ఈరోజు అది వేగవంతం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం, చాలా చాలా బాధకరం. ఇంకా అమ్మ ఒడికి వస్తే జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారే స్వయంగా పులివెందల్లో తల్లి మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి కూడా కుటుంబానికి ఒకటని తేలిగ్గా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తాం, చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళే పేర్కొన్నారు 84 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 43 లక్షల మందికే మేము అమ్మ ఒడి ఇస్తున్నామని వాళ్ళు వాళ్ళ బడ్జెట్లు చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా పోయిన సంవత్సరం కూడా మేము అమ్మ ఒడి ఇవ్వలేదని కూడా వాళ్ళు బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అంటే అటెండెన్స్ అన్న పేరుతో ఒక సంవత్సరం మా అక్క చెల్లెలకి పెద్దమ్మ చిన్నమ్మలకి అమ్మ ఒడి ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు కూడా సరిగిచ్చారా, ఇచ్చే 15,000 కూడా 1,000 రూపాయలు కట్ చేసి కేవలం 14,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకో పక్కన చూస్తే సైకిల్ కార్యక్రమం ఆపేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమం ఆపేశారు, ఎయిడెడ్ కళాశాలని కూడా ఎయిడ్ విత్డ్రా చేసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు, ఎన్నికల ముందల 3,000 అని చెప్పాడు జగన్ రెడ్డి. ఇట్టిట్టు చూపించినాడు కూడా 3,000 అని. తండ్రి కొడుకు కలిసి కేవలం 625 రూపాయలు పెన్షన్ ఇస్తే అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 1,850 రూపాయలు పెన్షన్ ప్రజ మన అవ్వ తాతలకి ఇస్తాం జరిగింది.
అంటే ఎంత అన్యాయం ఒక్కసారి మనందరం ఆలోచించాల. మళ్ళీ ఎన్నికల ముందర 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న మహిళలందరికీ నేను పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఈరోజు 3 సంవత్సరాలైన బడ్జెట్లో ఆ కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు కూడా చేయలేదు. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కరెంటు బిల్లుని అడ్డం పెట్టుకుని 8 లక్షల మంది లబ్ధిదారుల్ని మన పెన్షన్ కార్యక్రమాన్ని నుంచి తొలగిస్తాం కూడా జరిగింది. ఇంకా వాహన మిత్రలు అయితే మా కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు 6 లక్షల ఆటోలు మినీ క్యాబ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం వాస్తవం, కానీ పోయిన సంవత్సరం కేవలం 174,000 మందికే వాహన మిత్ర ఇస్తాం జరిగింది. అక్కడ కూడా ఎన్నికల ముందర అందరికి ఇస్తామని చెప్పిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం ఓనర్స్కే ఇస్తామని చెప్తాం నిజంగానే మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో పక్కన ఇచ్చింది 10,000 అయితే లాక్కొనింది 20,000 ఫైన్లమైన ఫైన్లు. ఇంకో పక్కన పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలపైన కూడా ఈ ప్రభుత్వం డబ్బులు లాగే పరిస్థితి మనం చూసాం. ఇంకా పేదలకు ఇల్లవుతే నన్ను అడుగుతాం, ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద స్కామ్ 7,000 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు శాసనసభలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వెళ్ళాయి. కానీ మన బడ్జెట్లో మటుకు పెద్ద ఎత్తున ఇల్లు కట్టామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే చాలా స్పష్టంగా కేవలం 5 ఇళ్ళు గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టిందని చెప్తాం జరిగింది. ఇప్పుడు ఏది నిజమో వాళ్ళే తేల్చి చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ఎన్నికల ముందల దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు బడ్జెట్ చూస్తే ఆదాయం ఎక్కడ పెంచాలి అనుకుందంటే ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు వస్తే ఈ సంవత్సరం 16,500 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. అంటే బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి బ్రాండ్లు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది జగన్ రెడ్డి ఆలోచన. అంటే దీని వెనకాల ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నిజంగా నాకు ఈరోజు సందేహం కలిగింది. అంటే మద్యపాన నిషేధం ప్రకటించిన వ్యక్తి ఎలా 16,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వసూలు చేస్తారనుకుంటాం నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే ఈ మందుబాబులను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పేరు మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఎంత అన్యాయమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా చేనేతలకు వస్తే ఇంకో పెద్ద స్టోరీ అది. ఆంధ్ర రాష్ట్రంలో 350,000 మగ్గాలుంటే కేవలం 80,000 మందికి చేనేతలకి ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ఇస్తాం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ నేతన్న కాదా? వాళ్ళు ఏం పాపం చేశారు? ఇవన్నీ మీరు ఎందుకు ఎన్నికల ముందలే చెప్పలేదు? ఎందుకు మీరు గెలిచిన తర్వాత మాట మార్చారని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. అంతేకాకుండా ఒక కామన్ ప్రాక్టీస్ ఈ ప్రభుత్వంలో ఏంటంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఆ డబ్బులంతా ఈ నేతన్న నేస్తం స్కీమ్లో ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తున్నారు. నిన్నే శాసన మండలి మంత్రి గారిని నేను నిలదీస్తే గత 3 సంవత్సరాలు 1 రూపాయి యాన్ సబ్సిడీ మేము ఇవ్వలేదని తేల్చి చెప్పారు. గత 3 సంవత్సరాలుగా 25 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి ఆదుకునేదానికి డబ్బులు మేము ఇవ్వలేదని కూడా మంత్రి గారు తేల్చి చెప్పారు. ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మనం ఒక్కసారి చూస్తే 16 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రౌండ్లో మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్ చేశారు. అలాంటిది ఇప్పుడు 3-4 దశలుగా ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు డిలే చేస్తున్నారు కనుకనే విద్యార్థులకు హాల్ టికెట్ టైంకి రావట్లేదు, పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు బడ్జెట్లో విదేశీ విద్యా ప్రస్తావనే రాలేదు. దాదాపు 3,000 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో వెళ్ళారు, వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోయారు, అప్పులు చేస్తున్నారు, రోడ్డు పైన తిరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని అలాంటి అద్భుతమైన కార్యక్రమాల్ని ప్రభుత్వం మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈరోజు ఈ విదేశీ విద్య ద్వారా
డాక్టర్లుగా కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, మంచి స్కూల్స్ ఐటీ కానివ్వండి, ఒక మంచి స్కూల్స్కి వెళ్తాం జరిగింది. ఇంకా ఆరోగ్యశ్రీకి వస్తే మీ అందరూ తెలుసు, 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు ఏ ట్రీట్మెంట్ ఉన్నా నేను ఉచితంగా చేపిస్తానని పెద్ద మాటలు చెప్పాడు ఈ జగన్ రెడ్డి. కానీ ఏమైంది, ఇప్పుడు హాస్పిటల్కి బకాయిలు పెట్టాడు, ఆసుపత్రికి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంకో చివరిగా మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంత చిన్న చూపో ఈరోజు బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ అని బడ్జెట్లో చూస్తే అమ్మ ఒడి, మనకి పెన్షను, చేయుత ఇలాంటి కంపెనీనే తప్ప రాజ్యాంగం ఏదైతే మన ఎస్సీ సోదరులకి ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఇవ్వాలని చెప్పిందో ఆ నిబంధనల్ని ఉల్లంఘించి చేస్తున్న రొటీన్ సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి దాంట్లో చూపించే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. గత సంవత్సరం మీరు చూస్తే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి 10,478 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 1,199 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. క్రిస్టియన్ కార్పొరేషన్కి 130 కోట్ల రూపాయలు కేటాయిస్తే 11.99 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మా మైనారిటీ సోదరులకు అయితే 1,208 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్కి వస్తే 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 340 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. అంటే గవర్నర్ ప్రసంగంలో బడుగు బలహీన వర్గాల గురించి అసలు ప్రస్తావన రాలేదు. ఈ బడ్జెట్లో కూడా మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ కార్పొరేషన్ని బలోపేతం చేయండి. మీరు ఉప కులాల వారిగా కార్పొరేషన్ ఇచ్చారు, కూర్చున్న కుర్చీ లేదు, ఆఫీసు లేదు, కనీసం ఆ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలంటే మీరు కనీసం కావాల్సిన నిధులు కూడా కేటాయించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు, ఖర్చు పెట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇది చాలా చాలా బాధాకరం. లోపలేమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఏదో మేము చేసామని చెప్తారు, ఏదో మేము సాధించానని చెప్తారు, కానీ చివరికి బడ్జెట్ చూస్తే ఎంత మోసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. జగన్ రెడ్డి ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇస్తే ఇంకొక చేతి నుంచి 100 రూపాయలు లాగేస్తాడు. ఇదిగో అమ్మ ఒడి అమ్మ ఒడి అమ్మ ఒడి అంటాడు, నాన్న ఒడి కింద ఇట్టా డబ్బులు లాగేస్తాడు. అమ్మ ఒడి కింద ఇచ్చేది 6,500 కోట్లు అవుతే నాన్న ఒడి కింద దాదాపు 16,500 కోట్ల రూపాయలు లాగేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మోసపు రెడ్డి. అది ఈ బడ్జెట్ ఒక సమ్మరీగా చెప్పాలంటే అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇది సంక్షేమ బడ్జెట్ అని వాళ్ళు చెప్తున్నారు అధికార పార్టీ మెగా బడ్జెట్ చెప్పే కదా, ఎలాంటి సంక్షేమం చేస్తున్నారో నేను చెప్పే కదా, చాలా వివరంగా చెప్పాను కదా, పోయిన సంవత్సరం అమ్మ వడ్డీ ఇవ్వలేదని చెప్పాను కదా, ఎంత అన్యాయం చేశారు చెప్పా, రైతుల్ని ఎంత మోసం చేశారు చెప్పా, వాహనమిత్ర కింద ఎంత అన్యాయం చేశారు చెప్పా, డ్రిప్ రాయలసీమ ప్రాంతానికి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు, బడ్జెట్లో కూడా పెట్టలేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ బడ్జెట్లో కనపడుతుంది. అన్నగారు మాట్లాడిందండి మా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చట్టసభలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఒక చీకటి బడ్జెట్, బ్లాక్ బడ్జెట్. చట్టసభని గౌరవించకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్న బడ్జెట్. అంకెల గాలిడి తెప్పితే ఎక్కడ కేటాయింపుల ప్రకారం నిధులు కేటాయింపు చేసి ఆ శాఖలు పని చేయలే. నీటిపారుదల రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అంతా దగా మోసం. ఎందుకంటే ప్రతిసారి అంకెలు చెప్తా ఉన్నారు, ఆఖరికి వచ్చేటప్పుడు చతికిలు పడిపోతూ ఉన్నారు. ఉదాహరణకి 2019-20లో 2,27,974 కోట్లుగా పెట్టారు, కానీ ఖర్చు అయింది 173,700 కోట్లు. అంటే 53,000 కోట్లు వాళ్ళు చెప్పిన దానికంటే తగ్గించారు. మళ్ళా 2020-21లో కూడా అదే పద్ధతి, 37,000 కోట్లు పడిపోయింది. 2,24,789 కోట్లకు గాను
187,000 కోట్లు మాత్రమే ఆ రోజున ఖర్చు చేసింది. ఎందుకంటే ఇవాళ రివైజ్డ్ అంచనాలు కూడా 2,08,000 దాటంలా, కానీ ఇవాళ 2,56,256 కోట్లు పెట్టారు. అంటే ఇప్పటికే 5,00,000 కోట్ల పైచెరుకు ప్రత్యక్షంగా అప్పులు ఉన్నాయి. మరలా అది కాకుండా పరోక్షంగా తెచ్చిన అప్పులు ఉన్నాయి, గ్యారంటీల మీద తెచ్చిన అప్పులు ఉన్నాయి. ఇవాళ కాగ్ అయితే ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చూసుకున్న 94,000 కోట్ల రూపాయలు చట్టసభ అనుమతి లేకుండా, చట్టసభకు చెప్పకుండా ఇతరత్ర ఎలాగ ఖర్చు పెట్టారో తెలియటం లేదని అగమ్య గోచరం ఉందంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయింది ఈ డబ్బు అంతా? ఎవరి జేబులోకి పోయింది? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లోకి వెళ్ళింది? తేలాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మరో 46,000 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అకౌంట్స్ లేవు. మరి ఆడిటర్స్ ఎవరో, వాళ్ళ జగతి పబ్లికేషన్స్ ఆడిటర్సో, మరి వాళ్ళ సొంత సాక్షి ఆడిటర్సో మాకు తెలియదు. కానీ మరి ఏమైపోతుంది? ఇంత డబ్బు, ఇన్ని 100,00,000 కోట్లు అప్పు తెచ్చి సంక్షేమాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పాత స్కీములకే పేర్లు మార్చి ఏం చేశారంటే ఇది శూన్యం కనపడుతుంది. ఎందుకంటే 18-19 అంత కరువు కష్టకాలంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయింపు చేసి ఖర్చు పెట్టిన దానికి ఈరోజుకి ఎక్కడ పొంతం లేకుండా ఉంది. అలాగే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పెరిగినాయి, రుణపరపతి పెరిగింది, అయినా కూడా దాహం తీరటం వీళ్ళకి. మేము అడుగుతా ఉన్నాం, అసలు మీరు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టింది ఎంత? బడ్జెట్లో మీరు కేటాయింపు చేసింది ఎంత? ఎందుకు తగ్గిపోయింది? నీటిపారుదల రంగంలో ఒకే సంవత్సరం 14,000 కోట్ల పైచలకు 18-19 తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖర్చు పెడితే, మరి ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 10,000 కోట్లు లేవు. ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్ 11,000 కోట్లు చూపిస్తున్నారు. అంటే కేవలం పేపర్ల ప్రకటనలకే పరిమితం అవుతుంది, ఎక్కడా కూడా చట్టసభలో చెప్పిన విధంగా నడవటం లేదు. ఇవాళ ఎన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అకౌంటింగ్ ఏజెన్సీలు కానీ మొట్టికాయలు వేసినా వీళ్ళకి చెవగుట్టినట్టుగా కూడా లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనేక పథకాలకు సంబంధించి క్లారిటీ ఉంది. ఇక్కడ ఇవాళ రైతులకు సంబంధించి కూడా కేంద్రం ఇచ్చే నిధులు తెచ్చేసి పబ్బం కట్టుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రాయుక్త పథకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ నీరు గార్చేశారు, పేర్లు మార్చారు కానీ నీరు గార్చారు. ఇవాళ గ్రామీణ అభివృద్ధిలో వెనకబడిపోయింది ఈ రాష్ట్రం. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టడంలో ఒకసారి చూస్తే 2018-19 తెలుగుదేశం పార్టీ 26,411 కోట్లు ఆ సంవత్సరం ఖర్చు పెడితే 2019-20 10,425, 2020-21 16,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ బడ్జెట్లో 13,000 కుదించారు. అంటే ఏ విధంగా గ్రామీణ భారతాన్ని దెబ్బతీస్తున్నారు ఒకసారి ఆలోచించాలి. అలాగే వ్యవసాయ రంగానికి 20,000 కోట్లు అన్నారు, కానీ ఖర్చు పెట్టిందంతా 7,000 కోట్లు. అంటే ఏ అంకెల గారిణి అని ఎందుకన్నామంటే అసలు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆర్థిక ఉగ్రవాదం అంటాం దీన్ని. ఆర్థిక ఉగ్రవాదం ద్వారా రాష్ట్ర సంపదను కొల్లగొట్టబడతా ఉంది. ఏ పథకాలు పెట్టినా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. అకౌంటబిలిటీ లేదు. అన్నీ గోబెల్స్ ప్రచారం. బుగ్గన గారు ఢిల్లీ చుట్టూ తిరగటం, అప్పులు తెచ్చుకోవడం కోసం తిరగటమే కానీ ఇక్కడ సిఎఫ్ఎంఎస్ పేరుతో నిధులన్నీ పక్కదారి పెట్టేస్తూ ఉన్నారు. 126,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకు బాకీ ఉన్నారు. అది అకౌంట్లో ఎందుకు చూపించట్లేదు మీరు? మీరు డైరెక్ట్గా ఎంత అప్పు తెచ్చారో, ఇండైరెక్ట్గా ఎంత అప్పు తెచ్చారో, కార్పొరేషన్ల పేరుతో ఎంత అప్పు తెచ్చారో ఎందుకు చెప్పడం లేదు అసెంబ్లీలో? షూరిటీస్ ఇస్తా ఉన్నారు, బాండ్లన్నీ అమ్మేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న బాండ్లన్నీ వేలానికి వేసేసి అప్పు తెచ్చుకుంటా ఉన్నారు. ఏమైపోతుంది ఈ డబ్బు అంతా? ఒక రోడ్డు వేసారా? ఒక భవనం కట్టారా? ఇవాళ ఏదైతే కేంద్రం నుంచి వచ్చే ఎంఎన్ఆర్ఎస్ గ్రాంట్లు కూడా పక్కదారి పట్టిపోతున్నాయి. హౌసింగ్ దగ మోసం. ఇప్పుడే మా లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా 7,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో. మెరకల పేరుతో మరో 4,000 కోట్లు దోచేశారు. కాలనీలో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 30,000 ఇళ్ళు కట్టేశామని చెబుతున్నారు. కేంద్రం చూస్తే 5 ఇళ్ళే కట్టారు. గతంలో తెలుగుదేశంలో కట్టిన ఇళ్ళు తప్పితే ఇళ్ళు కట్టినవి లేదని చెప్తా ఉన్నారు. ఇళ్ల స్కీము దగాయే. ఇవాళ పెన్షన్లో రద్దు చేసుకుంటూ వెళ్తున్నారు. రద్దుల పరం మొదలైపోయింది. ఈ ప్రభుత్వం రద్దు అయ్యేదాకా రద్దు చేస్తూనే ఉంటారు. పోనీ ఆదాయం తగ్గిందా? పెంచారు పన్నుల రూపేణ, మర్చిపోబాకండి. చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, రెవెన్యూ పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, మైనింగ్ మీద పన్ను, మద్యం మీద పన్ను, పన్ను మీద పన్నేసి మన పళ్ళు ఓడగొట్టి ఆదాయం పెంచారు. కానీ ఆదాయం క్యాపిటల్ కన్నా ఖర్చు పెడతా ఉన్నారా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డౌన్ అయిపోయింది, సగానికి పడిపోయింది క్యాపిటల్.
పప్పు చేసి పప్పు కూడలాగా ఉంది కానీ పప్పు బెల్లాలకు పంచుతున్నారు కానీ కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు నడవడంలా. అందుకనే ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది. పరిశ్రమలకు రాయితీలు ఎవరు? పరిశ్రమలు రావు. అంతా కుంభకోణం, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాతో ఈ రాష్ట్ర సంపద కొల్లగొట్టబడుతూ ఉంది. మేము ఒకటే చదువుతున్నాం, అంకెల ద్వారా చదువుతున్నాం మేము. ఎందుకంటే మీరు ఏదైతే ప్రాధాన్యత రంగాలు కేటాయింపు చేసినా అన్నీ కూడా దారుణంగా ఉంది. అప్పులేమో పెరిగిపోయి తలసరి అప్పు పెరిగిపోతుంది. మన నెత్తిన జీడిపి కంటే, తలసరి ఆదాయానికంటే మన నెత్తినున్న అప్పు ఎక్కువగా ఉంది. ఈ విధంగా రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుంది. గ్యారంటీలు కూడా 55,000 కోట్లు ఉండేవి ప్రభుత్వ గ్యారంటీలు, ఇవాళ 1,17,000 కోట్లకు పెరిగింది. ఆర్థిక సంఘర్షంలో డెట్ ట్రాప్లో పడిపోతుంది ఈ రాష్ట్రం. రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుంది. దయచేసి ఆలోచించండి, ఈ 94,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? దోచిందెంత, దాచిందెంత? ఎందుకంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తుల సారథ్యంలో ఈ రాష్ట్ర సంపద కొల్లగట్టబడతా ఉంది. దీన్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రజల సొమ్ము రాళ్ల పాలైపోతుంది. దీన్ని గమనంలోకి తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ, ఇది చీకటి బడ్జెట్, అంకెల గారి తప్పితే శూన్యం, ప్రజలకు ఉపయోగించేది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగించేది ఏమీ లేదని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది, రాష్ట్రానికి ఆదాయం పెంచేది, రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 175 నియోజకవర్గాల్లో అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడేది అమరావతి రాజధాని. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాజధానిని పూర్తిగా నాశనం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 రాజధానులని ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, మతాల పెట్టిన విభేదించి ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధానికి త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే, ఆ రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే, దాదాపుగా 800 రోజులు చిల్లర నుంచి వారు చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయస్థానం మొన్ననే తీర్పిచ్చిన సంగతి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. తీర్పు కూడా ఏ రకంగా ఇచ్చారంటే, అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి 3 మాసాలలో ఎవరైతే రైతులు ఫ్లాట్స్ ఇచ్చారో అవన్నీ కూడా డెవలప్ చేయాలి, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆగిపోయాయో దానికి నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి, ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో నిర్మించడానికి నిర్ణయించాయో దానికి కూడా సహకరించి వీలైనంత తొందరగా అమరావతి రాజధానిని పూర్తి చేయమని చెప్పి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా సరే, న్యాయస్థానం యొక్క ఆదేశాలు కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు బడ్జెట్లో అమరావతి పేరు చెప్పడానికి కూడా వీళ్ళకి నోరు రాలేదు. అమరావతిని 6-7 మాసాల్లో ఆగిపోయినటువంటి పనులన్నీ పూర్తి చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తే ఒక్క పైసా కూడా అమరావతికి కేటాయించలేదంటే ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేసుకున్నటువంటి అమరావతి న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం. దాని మీద కూడా రేపు శాసనసభలో మేము అడుగుతాం. ఈరోజు ఇప్పుడే మా బాబు మాట్లాడారు, సంక్షేమం 0 ఎంతో గొప్ప చెప్తున్నారు. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. 4 బడ్జెట్లు పెట్టారు. ఈ 4 బడ్జెట్లు అంటే 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క బీసీకి 1 లోన్ ఇచ్చారా? 1 ఎస్సీలకి 1 లోన్ ఇచ్చారా? 1 ఎస్టీలకు 1 లోన్ ఇచ్చారా? 1 మైనారిటీకి 1 లోన్ ఇచ్చారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
లేకపోతే ఎవరైనా పేదవాడు విదేశాల్లో చదువుకోవడానికి మీరు ఒక పైసా రిలీజ్ చేసి పంపించినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కొన్ని వేల మంది విదేశాల్లో చదువుకుంటుంటే వారికి కూడా డబ్బులు ఇవ్వక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి సందర్భం మేము మన శాసనసభలో కూడా చెప్పాం. సంక్షేమం అంటే ఎంత మాయ అంటే ఎంత గారడి అంటే సంక్షేమం అంటే రెగ్యులర్ పథకాలనే ఇందులో చూపించి సంక్షేమం కింద చూపించారు. ఇంత తెలివైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి నేను ఎక్కడా చూడలేదు. రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పనులు ఈరోజు ఎస్సీలకి రాజ్యాంగం ఇచ్చింది, ఆ పనులు కూడా సంక్షేమం కింద చూపిస్తున్నారు. బీసీలకి పెన్షన్లు ఇస్తే అన్ని వర్గాలకి పెన్షన్లు అంతాయి. అదేదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి పెన్షన్ ఇవ్వడం కాదు, ఇప్పుడే బాబు చెప్పారు వాళ్ళ తండ్రి కొడుకు 625 రూపాయలు ఇస్తే ఎన్టీ రామారావు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి దాదాపుగా 1800 ఇచ్చారు. ఆ పెన్షన్లు కూడా బీసీల సంక్షేమం కింద చూపిస్తున్నారు. అంటే ఇది ఒక మాయ మరాఠీ బడ్జెట్గా మేమందరం పరిగణిస్తున్నాం. మేము చేయవలసినటువంటి బాధ్యత రేపు శాసనసభలో ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి మోసం చేసి గత 2-3 పర్యాయాలు కేటాయించినటువంటి బడ్జెట్టు చేట్టారంత బడ్జెట్ ఉంది, ఖర్చు చేసింది ఇంత కూడా లేదు. ఇవన్నీ వాస్తవాలు చర్చించి ప్రజలకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియచేయడానికి తెలుగుదేశం శాసనసభ పక్షం మా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బడ్జెట్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పెద్ద వ్యతిరేక బడ్జెట్టు, పేదవాడికి వ్యతిరేక బడ్జెట్టు, పన్నులు మోపినటువంటి బడ్జెట్గా అభివర్ణిస్తున్నాం. తెలిసిన విషయం.